విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తమలస మండలంలో సోమవారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పత్రికా మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కొత్తమలస నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తమలస మండల కేంద్రంలో ఉన్న వ్యాపారస్తులు దుమ్ము ధూళి కాలుష్యంతో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని, ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారని, ఇది అంతా చూస్తున్న అధికార పార్టీ నాయకులు గాని అధికారులు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం లేదని, ఈ రహదారిపైగా సామర్థ్యానికి మించి కంటికాపల్లి రైల్వే సైడింగ్ నుండి వెళుతున్న బోత్ర లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రావాలి, కదిలి రావాలి, ఈ కాలుష్యం నివారించేదాకా, రోడ్డు గుర్తులు పూడ్చేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మొత్తం దేశాన్నే సహించగల శక్తి ఉన్నాడు. అందుకని బోత్ర లారీలు వచ్చి ఆ యాష బొగ్గు చెత్త చెదారం కొత్త వలసలు వేస్తుంటే వాడి కోసం ఎవడు మాట్లాడడం లేదు. ఎందుకని వాడంటే భయమో, లేకపోతే వాడు ఇచ్చిన కానుకలు ఏమైనా తీసుకుని మరి తగ్గుతున్నారు, మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చిన్న సమస్య, ఈ రోడ్డు మీద ప్రజాప్రతినిధులు వెళ్తారు. కొత్త వలస మండల కేంద్రాన్ని కాలుష్యంలో పడుతుంది. ఈ కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికారులకి, యంత్రాంగానికి. కానీ ఈ కాలుష్యం నివారించకుండా ప్రజల ఆరోగ్యాలు పణంగా పెట్టి శోధ్యం చూస్తున్నారు అధికారులు, ముఖ్యంగా ట్రాన్స్పోర్టు. అందుకని గత వారం కిందట రాష్ట్రాలకు చేసి ప్రభుత్వానికి, ప్రజానీకరికి తెలియజేశాం. మరి ఈ రోజుకి దాని మీద స్పందన కనబడలేదు. అందుకని రేపు 18వ తారీఖున ఒకరోజు ఇక్కడ దీక్ష పెడుతున్నాం. ఆ దీక్షలు నిర్ణయిస్తాం. కొత్త వలస తర్వాత కార్యక్రమం ఏం చేయాలండి? అందుకని ఒక కరపత్రం ఇవాళ ప్రచురిస్తున్నాం, అలాగే వాల్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం.